ఈ గ్రీన్ లైన్ చూసిన ఇదంతా పాకిస్తాన్కి వెళ్ళిపోయింది ఎల్ఓసి. ఇప్పుడు 2 మెంబర్స్ అయితే దొరికారు. ఇక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి పాకిస్తాన్. పాకిస్తాన్ ఆక్యుపేషన్ జమ్మూ కాశ్మీర్కి వెళ్తున్నాం మనం ఇప్పుడు. బాగుంది ఆ పేరు అయితే తుర్తుక్ విలేజ్ అనేసి. ఇక భయ్యా హాయ్, నమస్కార్, థ్యాంక్ యూ. ఈ రూమ్ కా కాస్ట్ కింద హై భయ్యా? వెల్కమ్ బ్యాక్ టు ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు వీడియో. నేను నైట్ కొద్ది నన్ను నిన్న ఎందుకో తినబుద్ధి తిప్పినట్టయింది. కాకపోతే నేను నైట్ ఏం ఫుడ్ తీసుకున్నామంటే కోడి మొత్తం గుబ్బించుకున్నాం, దాంతోపాటు ఫిష్ చపాతి. కారణం ఫిష్ ఫ్రై తిన్నాం, తర్వాత చపాతి, అండ్ లాస్ట్లలో ఇంత పెద్ద కప్పలు మాత్రం చాలా బాగుంది. ఇంత పెద్ద కప్పలలో ఇచ్చారు, ఎందుకంటే పంజాబీ డబ్బా. అన్న రూమ్ కు వెళ్దాం ఒకసారి చూద్దాం. అన్న ఏం చేస్తున్నావు? విజయ్ డల్లు వండుకుని పాపం. ఏమైనా డల్లు ఉన్నావు? నేనేం డల్లుగలేను, రెడీ అవ్వాలి ఇప్పుడు. అవునా, తిన్నావా టిఫిన్? ఆర్డర్ ఇచ్చేసి వచ్చాం. ఆర్డర్ ఇచ్చి వచ్చాను. నేను వీడియో దేని గురించి అన్నా? ఏంటి తుట్టుక్ విలేజ్ ఒకటాను, ట్యాక్సీ అండ్ టాంగ్. ట్యాక్సీ టాంగ్ త్రీ విలేజెస్. టాంగ్ వచ్చేసి లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా. అసలు తుర్తుక్ అఫీషియల్గా అఫీషియల్గా, ఇంకా టాంగ్ ఇంకొద్దిగా ముందే ఉంది కాబట్టి అన్అఫీషియల్గా అది అనుకోవచ్చు. ఇది అయితే పిఓకే, ఒకప్పుడు 1971 క్రితం అప్పుడులా, ఇప్పుడైతే ఇండియా. అయితే ఇంకా ప్యాంగాంగ్ దగ్గర వచ్చినాం కానీ కదా, ప్యాంగాంగ్స్ ఇవాళ వెళ్ళకపోవచ్చు. బాగుందిగానా సియాచిన్ బేస్ క్యాంప్కి వెళ్తాము, అంతే. అక్కడికి వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది కదా బాగా, అందుకని. మంచి రాజలేక అనుకున్నాం మరి, ఇట్లా ఇట్లా విష్ణుమూర్తి అనుకుంటూ వచ్చినాం అన్న, అలా అనుకున్నావు హ్యాపీగా. రాజన్ అయితే స్నానం చేస్తున్నట్టు. బ్రిడ్జ్ మొత్తం ఊగుతా ఉంది లైట్గా. ఇగో కనిపిస్తుంది లైట్గా ఈ నుంచి చూడండి ఎట్లుంది మొత్తం. ఫ్లో మాత్రం కొద్దిగా హెవీ ఉంది, అస్సలు అయితే లేదు. దమ్ము మాత్రం చాలా ఘోరంగా వస్తుంది. డైనమో డైనమోక్స్ ట్యాబ్లెట్ తీసుకున్నా. మ్యూజియం రైట్ సైడ్ వెళ్ళా, ఇటు టికెట్ వచ్చి 50 రూపీస్. కార్పెట్ తయారు చేసాను దాంతో. తాళించే లెక్క ఇదే ఉడన్ లాక్. బకెట్ అది కాపర్ చెక్. డబ్బాలు కాబట్టి ఆ డబ్బాలలో మనం ఏమైనా తీసుకోవచ్చు, సామాన్లు, వాటర్ బాటిల్ అంట, కత్తర్, చెప్పులు అట్టి డబ్బులు, అవన్నీ చెక్కతం చేసి పైన దారంతో కట్టిరు చెప్పులు. అవి అప్పట్లో బుక్ కుండలేకుంది ఏందో. సేమ్ మనకి ఇష్టం ఉన్నాయి, వెరైటీ ఉన్నాయి. కింద కనిపించిన రాళ్ళతో చేసినాయి, ఆ పైన కనిపించిన కాపర్ అవి చేసారు. అప్పుడు రాసుకునే వీటి మీద స్లేట్ అనేది స్లేట్ కానీ చెక్క ఇది. వాటర్ తాగేది కానీ ఇది రాయా. అరే ఇట్లనే కలర్ మంచిగా వేసారు. డబ్బులు అనేవి 1910 ఇండియన్ 1 రూపీ. 1903 1904 డబ్బులు మంచిగా ఉన్నాయి. ఇది అమ్ముకుందాం తీసుకోవాలి మనం.
చేస్తారు. ఎంత 1 రూపీ ఇండియా అంట పుల్ల. ఇవి గుర్రం మీద ఎక్కి సవారి చేసారు ఇష్టం. ఇవి వచ్చేసావి స్ట్రేట్ లో చెక్ పోస్ట్ అయితే కనిపిస్తుంది మీకు. ఇక లెఫ్ట్ సైడ్ క్యాంప్ దగ్గర ఆపేసి ఇక్కడ డాక్యుమెంట్స్ అన్ని ఉపయోగాలు మనం తీసుకుని పర్మిట్స్ రాజానా పోయి తీసుకొని వస్తుండు. ఇటు ఎందుకు పోవాలంటే మాత్రం టాంగ్ విలేజ్ కి పోవాలంటే ఈ పర్మిట్స్ అన్ని చూపించాలి మాక్సిమం. యు ఆర్ 2.2 కిలోమీటర్స్ ఫ్రమ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్. చూసారా పాకిస్తాన్ ఆక్యుపై చేసి జమ్మూ కాశ్మీర్ కి వెళ్తున్నాం మనం. ఇప్పుడు ఒక్క కారు చిన్న కారు అస్సలు లేదు, అన్ని జైలోలు అయినా ఇటీగా అయినా టెంపుల్ అండి. ఈరోజు బంపర్ వెళ్ళిపోయింది అది. అట్లాంటి ఇట్లాంటి రోడ్ల మొత్తం ఆ పై నుంచి వచ్చిన మా కారు కూడా ఎంత నీట్గా ఉందో. టు ఇండియో పార్క్ బార్డర్ వ్యూ పాయింట్ అండ్ లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఇదే లాస్ట్ అంటే విలేజ్ అంటే విలేజ్ ఎక్కువ లేదు, అసలు మనుషులు తక్కువ. ఇక్కడ ఒక రెస్టారెంట్ మాత్రం ఉండే మనుషులు కూడా ఎక్కువ లేరు. అంటే ఈ టూరిజం మనుషులు కాకుండా ఇక విలేజ్లు మాత్రమే ఎక్కువ లేరు. ఇక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి పాకిస్తాన్. ఇక్కడ ఇండియా, అది పాకిస్తాన్. పక్క పక్క ఆ కొండ కూడా పాకిస్తాన్ కానీ ఆ లాస్ట్ కొండ, ఆ లాస్ట్ది ఇది లాస్ట్ పాకిస్తాన్ కొండలిగా. రైట్ మీకు ఏదో కనిపిస్తుంది కదా, ఈ స్టోరీ దేని గురించి అంటే మాత్రం ఇదంతా ఒకప్పుడు రెండు కలిసిన విలేజ్లు. 1971 డిసెంబర్ 16 నైట్ 17 మార్నింగ్ లోపల ఇది సపరేట్ అయిపోయిన విలేజ్. దాంట్లో ఇంకోటి ఏంటంటే మాత్రం చిన్నపిల్లలైనా అంటే పేరెంట్స్ ఫ్యామిలీ ఉంటే వచ్చిన ఆ ఫ్యామిలీ సగం మంది అటు వెళ్ళిపోయి సగం మంది తెలిపారు. చిల్డ్రన్స్ పేరెంట్స్ వైఫ్ హస్బెండ్ అంటే అటు సగం ఇటు సగం అయిపోయారు. ఇప్పుడు పక్క పక్కన సార్ చూసుకోలేరు, కలుసుకోలేరు. అట్లాంటి పాపం బాధ వాళ్ళకి. ఇక అది అంతే, దీని స్టోరీ అయితే ఇదే ఉంది ఇక్కడ రాసింది మాత్రం. అది వచ్చేసి పార్క్ విలేజ్ పరను, ఇది వచ్చి ఇండియా విలేజ్ తాంగ్. ఇక్కడ కనిపిస్తున్నా ఇది బోర్డర్ చెక్ పోస్ట్. రైట్ నా మేము వచ్చేసి సుమూర్ విలేజ్లో ఉన్నాం. ఇక్కడ ఎక్కడ హోటల్ దొరుకుతుందో కానీ లాస్ట్ ఒక్కటి హోటల్ దొరికింది. ఇక లోపలికి అయితే వెళ్ళాలి, ఇల్లంగు సూరూమ్ చూపిస్తాం మీకైతే. మా అంటకు అర్ధగంట సేపు 1 అవర్ కూర్చొని వెళ్ళిపోతా లోపలికి. టైం వచ్చేసి 9 అవుతుంది, 10 కల్లా వెళ్ళిపోదాం అనుకుంటున్నాం లోపలికి. రూమ్లో అనుకుంటా ఇక ఇది అన్నవాళ్ళ రూమ్, అది మా రూమ్. 105 106 ఒకసారి ఒక్క రూమ్ చూపిస్తే సరిపోతాం అనుకుంటాను కలిసి. మొత్తం క్యాంప్ ఇది. ఇంకా ఇది రూమ్. అసలుకే నిన్న నైట్ ఇక్కడ హోటల్లో దొరకలే, లాస్ట్ మాకు ఇవి దొరికినాయి. ఇక్కడ 2 మెంబర్స్ అంటే ఓకే, మంచిగా వండుకున్నాం. నీవెస్ట్ బ్లాగ్ అయితే సజెస్ట్ చేద్దాం. వాట్సాప్ యూ లవ్లీ బ్యూటిఫుల్ పీపుల్, దిస్ ఈస్ షెట్టి సాయి. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు వీడియో. ఇవాళ డేట్ ఎంత అంటే ఆగస్ట్ 18. ఇక డే అయితే మాకు అంత ఐడియా లేదు, ఒకసారి మీరే క్లారిఫై చేసుకొని. ఇది వచ్చేసి యాపిల్ ట్రీ. కానీ ఇక ఇంకైతే యాపిల్ కనిపిస్తుంది ఇక ఇక్కడ గ్రీన్ యాపిల్. రెడ్ యాపిల్ ఏమైందన్నా, రెడ్ యాపిల్ అన్ని అందరూ ఇష్టం. రూమ్ ప్రైస్ చెప్పలేక మర్చిపోయినాయి కదా, ఒక దానికి 1500 రూపీస్ పడ్డాయి మాకు. దీనికి 1500, దానికి 1500, మొత్తం 3000 అయిపోయింది ఈ రూమ్కి అయితే. రాజన్ అయితే అడిగి పోయిండు ఎంట్రీ చేయడానికి. ఏమో ఎంట్రీ చేసి రావాలి కదా, కార్ నెంబర్, ఇంకా ఆధార్ కార్డ్ నెంబర్. మళ్ళా చాలాసేపు దగ్గర ఆఫ్ రోడ్ వచ్చింది మనకైతే. సియాచిన్ బేస్ క్యాంప్ దగ్గర ఉన్నాం. ఇది వచ్చేసి కెఫే, ఇక్కడ ఏమైనా తినవచ్చు తాగవచ్చు. దాంతోపాటు ఇక్కడ కొన్ని ఆర్మీ వాళ్ళే కొన్ని కొనుక్కోవచ్చు డ్రెస్సెస్. ఇట్లా హౌపీ బాబా టెంపుల్ ఉన్నాం. అసలు టెంపుల్ ఎందుకంటారంటే నేను ఫస్ట్ స్కిప్ చేయకూడదు చెప్పేవన్నీ కరెక్ట్గా వినండి. అయితే అసలు ఓపీ బాబా అంటే ఎవరు మీకు తెలియకపోతే స్కిప్ చేయకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపీ బాబా అంటే ఆయన ఒక ఆర్మీ సైనికుడు. ఒకప్పుడులో ఆయన యుద్ధ భూమిలో నెంబర్ వన్ ఉండే అంత కెపాసిటీ ఆయన దగ్గర ఉండే. దాంతోపాటు ఆయన ఇప్పుడు కూడా దేవుళ్ళకి పోల్స్తారు. ఎందుకు అలా అంటే ఒకసారి లోపలికి వెళ్దామని లేపకనే చెప్తా. ఇది వచ్చేసి ఓపీ బాబా. ఆయన చూడండి దేవుళ్ళతో పాటు పోలుస్తారు ఓపీ బాబాని. ఎందుకు అంటే ఆయన ఇప్పటికి ఉండని చాలామంది నమ్ముతారు. ఓపీ బాబాకి అసలుకైన నేమ్ ఓం ప్రకాష్. ఓం ప్రకాష్ అంటే ఓపీ బాబా ఇద్దరు ఒకటే. వీళ్ళు పెట్టిన పేరేమో ఓపీ బాబా, ఆయన పేరేమో ఓం ప్రకాష్. చాలామంది అసలుకి ఇప్పటికి కూడా నేను ఉండాలనుకుంటారు. ఎందుకంటే ఈయన ఉన్నట్లా ఇమాజిన్ చేశాను. కొన్నిసార్లు ఏమైందంటే చాలామంది సైనికులకి ఒక ప్లేస్లో ఉన్నప్పుడు నైట్ టైం కలర్లోకి వచ్చేసి ఇక ఉండకొని యుద్ధం అవుతుంది అంటే సంథింగ్ ఏదో చెప్పినంట చెప్తే వాళ్ళు సేఫ్ సైడ్కి వెళ్ళిపోయారు. అట్లాంటివన్నీ జరిగినాయి. చూడండి రాముని పక్కన, దేవుని పక్కన, శివుని పక్కన ఆయన పెట్టండి అంత గ్రేట్. చూడండి ఇప్పుడు కూడా ఆయనకైతే వెళ్ళాల్సిన శాలరీ ఉంటే చూసిన అవన్నీ ఇస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆయన ఉండాలనుకుంటారు చాలామంది. అది ఓపీ బాబా స్టోరీ. ఇంకా ఇంకా అసలుగా స్టోరీ పెద్దగా ఉంటుంది, మన దాంట్లో చిన్నగా చెప్తుంది షార్ట్కట్లా. ఈ మౌంటైన్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి 32 కిలోమీటర్స్ పోతే చైనా బార్డర్. అసకన్ టెంపుల్ ఓపీ బాబాదేమో అక్కడ ఉంది ముందు, ఇక
కానీ అక్కడ మనం రానియరు, ఆర్మీ వాళ్ళకి అక్కడ రానిస్తారు. ఫస్ట్ ఏ ఆర్మీ జవాన్ అయినా సరే ఈ టెంపుల్ టూరిజం కోసం, అక్కడ ఉన్న టెంపుల్ ఏమో ఆర్మీ వాళ్ళ కోసం కట్టారు. అదంటే ఫస్ట్ టెంపుల్ మెయిన్ టెంపుల్ అదే. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి బ్లెస్సింగ్ తీసుకుంటాడు ఓపీ బాబు దగ్గర. అది ఇంకా నాకు తెలిసిన స్టోరీ. అయితే ఇక సరౌండింగ్ మొండసరి అనిపిస్తుంది కదా, ఇక్కడ మొత్తం పైన మంచి ఉంటుంది చూడనికి ఏముండదు అనిపిస్తుంది మీకు. కానీ వాళ్ళు వచ్చేసి 3 మంత్స్ పైన ఉంటారు మొత్తం. తర్వాత మళ్ళీ కిందకు వచ్చినాక మళ్ళీ వేరే బ్యాచ్ పంపిస్తారు. ఇక్కడ అన్ని కొండల పైన ఆర్మీ జవాన్ ఉంటారు. ఎందుకంటే ఇది మెయిన్ అంటే ఇక మనకి బార్డర్లో అంటారు ఇష్టమా, సేమ్ అట్లాంటిదే ఇక కనిపిస్తున్నా మీకు. ఆర్మీ క్యాంపులు ఇంకా మిలిటరీ ఆర్మీ చూసినా కనిపించిన కనిపించిన కొండలపై అన్నిటి మీద ఆర్మీ జవాన్ ఉంటారు. మనకి కనిపేరు అంతే. వాళ్ళు ఎట్లా సర్వ్ అవుతారేమో అక్కడ, అంటే చలికైనా బ్రీతింగ్ ప్రాబ్లం అన్నీ ఉంటాయి కదా వాళ్ళ గ్రేటెస్ట్. అక్కడ ఇట్లాంటివన్నీ ఇంట్రెస్టింగ్ తెలుసుకుంటే నాకు అసలు కనిపిస్తుంది ఆర్మీ వాళ్ళు మస్తు గ్రేటు. మేము అనుకున్నాం వేరు, ఇక్కడికి వచ్చి చూస్తే వేరే ఉంది. అసలుకి మెయిన్ రూమ్ అది, అదేంటంటే మాత్రం ఓపీ బాబాక రూమ్ చూడండి. ఇప్పటికి కూడా ఆయన ఉన్నట్టు నాకు కోసం రూము, బెడ్ బీరువా, షెట్టు, అంటే ఇట్లా ఆయనకంటూ ప్రత్యేకంగా అన్నీ ఉంటాయి. ఇప్పుడు కూడా మన మనిషికి ఏముంటాయో అన్నీ వాడతాడు ఆయన కూడా చూడండి. క్లాత్స్ అవి చాలా గ్రేట్ కదా అసలు ఓపీ బాబా అంటే. హిస్టరీ ఆఫ్ సియాచిన్ పాజ్ చేసి చదివేవాడంటే చదువుకోరు ఇది. ఇక్కడ వీడియో తీయని చెప్పారు, నేను తీస్తున్నా. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం బేస్ క్యాంప్ దగ్గర. ఈ గ్రీన్ లైన్ చూసినా ఇదంతా పాకిస్తాన్కి వెళ్ళిపోయింది ఎల్ఓసి. అది వచ్చేసి కాశ్మీర్ రేంజ్ ఉందా, అది చైనాదికి వెళ్ళిపోయింది. లాస్ట్ కేకే పాస్ ఉంది. ఈ నుంచి ఇదంతా పాకిస్తాన్ లోపల కంట్రోల్ ఉంది ఇప్పుడు ఎల్ఓసి. ఇక్కడున్న మనం అయితే బేస్ క్యాంప్లో ఆ లాస్ట్ లైన్ చూసాం బ్లాక్ కలర్, అదంతా చైనా లైన్లో ఉంది అదంతా. ఇది వచ్చేసి ఫస్ట్ గ్లేషియర్. గ్లేషియర్ చాలామంది తెలిసి ఉండొచ్చు అనుకుంటా. ఇది వచ్చి సెకండ్ గ్లేషియర్. 3 డేస్ 2 డేస్ బ్యాక్ మన ఆర్మీ జవాన్ దొరికి ఇద్దరు. అప్పుడు వారు ఇంకా 38 మెంబర్స్లో 36 మెంబర్స్ దొరికారు కదా, దాంట్లో ఇప్పుడు 2 మెంబర్స్ అయితే దొరికారు. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఒక్క జవాన్ మాత్రం కన్ఫర్మ్ అయ్యింది, ఇంకో జవాన్ కన్ఫర్మ్ కావాలి మనకి. అది రెండు టైర్లు ఉంటాయి కదా ముందు, మీరు ఒక దారిలో నడవండి ఆ గ్యాప్ మీద పట్టుకొని. నేను ఆ గ్యాప్ లో వచ్చాను. Even when you feel slow, you can still go. Even when there's no hope, you can still go. I never answer to no, man, I still go. Go, go.